కహేరిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై బీజేపీ గుండాల దాడి చేసి ముగ్గురు రైతులను చంపారని ఆరోపించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండల పరిషత్ సమావేశ భవనంలో జరుగుతున్న వార్డు మెంబర్ల శిక్షణ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య హాజరయ్యారు. వార్డు మెంబర్లు తమ పరిధిలోని ఉన్న సమస్యలను వాలంటీర్ల ద్వారా తెలుసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, అదేవిధంగా తమ వార్డులోని అన్ని కుటుంబాలకి సంక్షేమ పథకాలు, అదేవిధంగా వార్డు మెంబర్లు కృషి చేయాలని ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కిషోర్ కుమార్, ఎంపీపీ పెళ్లాన జ్ఞానదీపిక మరియు స్థానిక మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ నెల 2-3 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట సీనియర్ బాక్సింగ్ మహిళల పోటీల్లో విజయనగరం ఈ రోజు జిల్లా క్రీడాకారులు మంచి ప్రతిభను కనబర్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్టను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరికి ఎమ్మెల్యే కోలగట్ల అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ బాక్సింగ్ మహిళా విభాగంలో రాష్ట్ర స్థాయిలో విజయనగరం జిల్లా క్రీడాకారులు మంచి ప్రతిభను కనబర్చడం అభినందనీయమన్నారు. విజయనగరం నుంచి 3 ఒక బంగారు పతకం 2 బ్రాంజ్ కాంస్య పతకాలు తేవడం జరిగింది. బంగారు పతకం సాధించిన వాళ్ళ జ్యోతి నేషనల్ కాంపిటీషన్స్ కి అర్హత సాధించింది. ఈ నెల 21 నుంచి 25 తేదీ వరకు హర్యానాలో జరిగే జాతీయ ఈ బాక్సింగ్ పోటీల్లో విజయనగరం జిల్లా తరఫున పాల్గొనడం ఆనందదాయకం అని చెబుతూ, అదే పోటీల్లో మొన్న జరిగిన నేషనల్ పోటీల్లో బ్రాంజ్ పతకాలు సాధించిన మీసాల గీత గ్రంథి కావ్య కూడా రానున్న కాలంలో ఇంకా బాగా రాణించాలని, జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేటట్టు కృషి చేయాలని కూడా చేస్తాం. పెద్దమ్మ మందలించారని 3 రోజుల క్రితం మనస్తాపంతో ఎవరికి చెప్పా పెట్టక ఇల్లు విడిచి వెళ్లిపోయిన 2 చిన్నారులను 12 గంటల వ్యవధిలోనే పిల్లలను పట్టుకుని జీఎంఎంఎల్స్ పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా కురుపా మండలం పీటంగూడ గ్రామానికి చెందిన పవన్ దివ్య దంపతులకు హిందూ కీర్తి అనే 2 ఆడపిల్లలున్నారు. పిల్లలిద్దరిని పవన్ దివ్య దంపతులు జీఎంఎంఎల్స్ మండలం రావాడ రాంపద్రపురం గ్రామంలో ఉన్న దివ్య అక్క గోరపాటి అమల ఇంట్లో ఉంచి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో చదివిస్తున్నారు. గత శుక్రవారం అమల పిల్లలను బడికి పంపి తను పొలం పనికి వెళ్లిపోయింది. హిందూ కీర్తి పెద్దమ్మ అమల లేని సమయంలో పెద్దమ్మ దాచి ఉంచిన 200 రూపాయలు తీసి తన స్నేహితులతో తిడిబండారాలను కొని ఖర్చు చేయించారు. విషయం తెలుసుకున్న అమల పిల్లలిద్దరినీ మందలించింది. దాంతో తీవ్ర మనస్తాపం చెందిన పిల్లలు శుక్రవారం రాత్రి పడుకొని శనివారం ఉదయం పెద్దమ్మ అమల ఇంట్లో లేని సమయంలో ఇల్లు విడిచి వెళ్లిపోయారు. అమల పని ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా పిల్లలు కనపడకుండా పోవడంతో ఆందోళనకు గురై తల్లిదండ్రులకు ఇరుకు పొరుగు వారికి సమాచారం పంపి వెతికించారు. కానీ పిల్లల జాడ కానరాకపోవడంతో ఆదివారం రాత్రి 10 సమయంలో జీఎంఎంఎల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఫిర్యాదు స్వీకరించి తెల్లవారులు తమ స్టేషన్ సిబ్బందిని 2 గ్రూపులుగా చేసి ఒక గ్రూపును పార్వతీపురం వైపు 2 గ్రూపును కురుపాం ఏజెన్సీ పంపి వెతికించారు. చివరకు స్టేషన్ పోలీసులు కురుపాం మండలం తోటగూడ గ్రామంలో పిల్లల్ని గుర్తించి వారిని స్టేషన్ కు తీసుకువచ్చి తమ తల్లిదండ్రులకు బంధువులకు అప్పగించడం జరిగింది. ఉంచిన తర్వాత డబ్బులు 200 తీసిన గొడవ పడి బయటకు వెళ్ళిపోయారు, అంటే అలిగిపోయి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత 3 రోజులుగా మాత్రం చెప్పిన తర్వాత ఎదిగేమి దొరికలేదు. దొరికకపోతే పోలీసు వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి ఎదిగేసి మాకు ఒక చెప్పారు, పుట్టుబడిలో ఉన్నారని మాకు పట్టుకొని ఒక చెప్పారు. ఆ పోలీసు మాకు రాత్రి పక్కన దొరికాము, దొరికలేదు. పోలీసులు వచ్చి వాళ్ళు వెతికేసి మాకు ఒక చెప్పారు. వచ్చిన ఇక్కడికి మాకు రాత్రి రామద్రపురం విలేజ్ లో ఒక కథ మిషన్ ఇద్దరు అమ్మాయిలు తగ్గిపోయారని చెప్పేసి రిపోర్ట్ రాత్రి 10 గంటలకు వచ్చింది. 10 గంటలకు వస్తే ఎఫ్ఐఆర్ మా స్టేషన్ క్రైమ్ నెంబర్ 65/21 అంటర్ సెక్షన్ అండర్ హెడ్ చెప్తూ తెలవలేసి మా పీసీని 2 టీములుగా ఏర్పాటు చేసి ఒక టీం ఏమో పాస్పోర్ట్ సైడ్ ఒక టీం ఏమో ఏజెన్సీ సైడ్ తిప్పేవండి. ఏజెన్సీ తిప్పితే వీళ్ళ పిల్లలు తోటకూడ అనే విలేజ్ లో కురుపాం మండలంలో ఉన్నట్లు సమాచారం మేరకు మా పీసీ 21/85 గారు హెచ్సి 504 గారు ఇమీడియట్లీ వెళ్ళి రెస్క్యూ చేసి ఆ పిల్లలు తీసుకొచ్చి స్టేషన్ లో అప్పచెప్పారు. 24 అవర్స్ లోపు అయిపోయిందండి ఇదంతా. ఇమీడియట్లీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ కి ఇంటిమేట్ చేసి మా ఆఫీసర్ ఇంటిమేట్ చేసి సంవత్సరం పేరెంట్స్ సమక్షంలో ఎవరైతే తన పేరు సంరక్షణ ఆమెకి ఆ పేరెంట్స్ కలిపి అప్పచెప్పండి. పార్వతీపురంలో 4 రోడ్ల జంక్షన్ వద్ద విద్యార్థులు నిరసన గళం వినిపించారు.
వెల్లడించారు. మరిన్ని వివరాలకు వెళ్తే సెయింట్ జోన్స్ ఆర్జీఎం బాలుర ఉన్నత పాఠశాలను ప్రభుత్వంలో విలీనం చేయవద్దని పాఠశాల పూర్వ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో నాలుగు రోడ్ల జంక్షన్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టి అనంతరం వినతి పత్రాన్ని పార్వతీపురం సబ్ కలెక్టర్ కు సమర్పించారు. ఈరోజు మరి పేద ప్రజలు విద్యార్థులు ఎంతో మంది దళితులు బీసీ వర్గాలకు సంబంధించిన ఎంతో మంది పిల్లలు ఆశ్రమ సంస్థలో చదువుకుంటున్నారండి చదువుకుంటున్నారు. మరి ఈ సడన్ గా వీధి విలీనం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు మీద వాళ్ళ విద్యావంతుల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆ స్కూల్ ని యథావిధిగా మళ్ళీ కొనసాగించాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఎంఆర్ కళాశాల అధ్యాపకులను సరెండర్ చేయడాన్ని నిరసిస్తూ ఎంఆర్ కాలేజీని రక్షించుకుంటామని ఎస్ఎఫ్ఏ ఆధ్వర్యంలో ఎంఆర్ కళాశాల ఎదుట నల్ల బ్యాడ్జీలతో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి హర్ష మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నూతన విద్యా విధానంలో భాగంగా విద్యారంగాన్ని వ్యాపారమయం చేస్తున్నారని ఆరోపించారు. ఎయిడెడ్ విద్యా సంస్థలు మూసేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 135 ఏళ్లుగా పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించిన ఎంఆర్ కాలేజీని మూసేయాలని ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించడం అంటే ఉత్తరాంధ్ర విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేయటం తప్ప మరొకటి కాదన్నారు. శారీరకంగా ఎదగడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కడప, ఒంగోలు, విజయనగరంలో ఈ క్రీడా పాఠశాలను ఏర్పాటు చేశారని అన్నారు. పిల్లల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రెవెన్యూకు సంబంధించి 150 దరఖాస్తులు, డిఆర్డీఏకు చెందిన వినతులు 75,
జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వెనుతులు 19, డీసీహెచ్ఎస్ కు చెందిన వెనుతులు 50, అంతగా పౌర సరఫరాలకు సంబంధించి 6 వెనుతులు అందాయి. అవైలబుల్ స్కూల్ పథకాన్ని నిలిపివేసి వైసీపీ సర్కార్ దళితుల పట్ల వివక్షగా వ్యవహరిస్తుందని దళిత హక్కుల సంక్షేమ సంఘం నాయకులు జోగారావు దుయ్యబట్టారు. నిలిపివేసిన పథకాన్ని మరలా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు విశాఖపట్నం కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ధర్నా నిర్వహించారు. రాష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ఇప్పటికే అనేక మార్లు పలు రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రథమ వార్ధంతి సందర్భంగా ఈ రోజు సిరిపురం ఉడా ఎరీనాలో సంస్మరణ సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథులుగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు హాజరయ్యారు. వారితో పాటుగా విశిష్ట అతిథిగా రాష్ట అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ విచ్చేశారు. ముందుగా ద్రోణంరాజు సత్యనారాయణ, శ్రీనివాస్, వైఎస్ఆర్ చిత్రపటాలకు అతిథులు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ప్రారంభమైన సభలో అతిథులు మాట్లాడుతూ మాజీ శాసనసభ్యుడు దివంగత నేత ద్రోణంరాజు శ్రీనివాసరావు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఎస్కోట ప్రాంతంలో కోస్తరి నదిలో ఎడ్ల పండ్లతో రైతులకు ఇసుక తీసుకువెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎస్కోట ప్రాంతంలో గోస్తని నదిలో గోపాలపల్లి, మామిడిపల్లి, వేములుపల్లి ఇసుక రీచులకు అక్కడ అధికారులు కొమ్ము కాస్తున్నారన్నారు. ఇసుక రీచుల వారితో కుమ్మక్కైన అధికారులు రైతులకు ఇసుక ఇవ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణాల కోసం కూడా ఇసుక ఇవ్వటం లేదన్నారు. ఇప్పటికే మండల అధికారులకు తెలియజేసినా ఎటువంటి చర్యలు లేవన్నారు. ఎడ్ల బండ్లు రైతులు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యాన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆ రకంగా నిర్బంధించడం, రాజకీయంగా ఒత్తులు చేయడం ఇవన్నీ చేస్తున్నారు.
పద్ధతి పాటించడం లేదు. వీళ్ళంతా పేద రైతులు, దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. కానీ ఇంకోవైపు వీళ్ళని వీళ్ళకి జీవాలేమో ఇలా చెప్తుంటే వాళ్ళు అక్రమంగా అడ్డదారులు లారీలు లారీలు టన్నులు టన్నులు కింటాలు కింటాలు ఇసుక పోతా ఉంది. దానికోసం ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆ కాలనీ ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఉచితంగా మంజూరు చేసి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘంగా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకత్వం తరఫున ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని వేళ 15-16 గ్రామాలు రైతాంగాన్ని ఏకం చేసి ఉచితంగా ఇసుక ఇవ్వాలి, 23 జీవో నెంబర్ ఏదైతుందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. నెల్లిమర్లలో మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మిమ్స్ లో కరోనా మొదటి దశ 2021 జూన్ లో విధులకు తీసుకున్న 22 మంది కాంట్రాక్ట్ కార్మికులను ఈ రోజు అక్రమంగా యాజమాన్యం తొలగించింది. అలా తొలగించిన కార్మికులను వైద్య అవసరాల నిమిత్తం ఆసుపత్రిలోకి రానివ్వకుండా అతి తక్కువ వేతనాలిచ్చి ఎక్కువ వేతనాలిచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తూ మిమ్స్ యాజమాన్యం చేపడుతున్న అప్రజాస్వామిక చర్యలు నిరసిస్తూ ఈ రోజు కలెక్టరేట్ వద్ద ఇఫ్టూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కలెక్టర్ ఏ సూర్యకుమార్కి వినతి పత్రం అందజేశారు. మొదటి కరోనా దశలో 22 మంది కాంట్రాక్ట్ కార్మికులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవడం జరిగింది. వీరు 18 నెలల పాటు కరోనా బాధితులకు సేవ చేశారు. ప్రాణాలు తెగించి కుటుంబాలను వదిలిపెట్టి రాత్రి పగలనక ఆసుపత్రిలో పడిగోపలు కాస్తూ సేవ చేశారు. ఆ పనిచేశారు. మొన్న 17వ తారీఖున సెక్యూరిటీ గార్డ్స్ ద్వారా మీ అవసరాలు మాకు లేవు, మీరు రేపటి నుంచి పడక ఆగిపోండి అంటూ హెచ్ఆర్ మేనేజర్ గారు చెప్పమన్నారు, మీకు చెబుతున్నామని అగౌరవపరుస్తూ వారిని తీసుకోవడం జరిగింది. దీని మీద జిల్లా కలెక్టర్ గారికి, DMHO గారికి, లేబర్ అధికారులకి వినతి పత్రాలు ఇచ్చాము. తగు న్యాయం చేయాలని మిమ్స్ యాజమాన్యం మీద ఏదైతే వైద్యానికి వైద్యరహిత సేవలు కట్టుకుంటుందో ఈ యొక్క విధానాన్ని మీద చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అధికారులు విజయనగరంలో బాలాజీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రియాంక గాంధీ గృహ నిర్బంధంపై బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకుడు సరగడ రమేష్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ రైతులు చేసిన నిరసన కార్యక్రమంలో నిన్న ఉత్తరప్రదేశ్ అఖింపూర్ షేరీ జిల్లాలు ఆందోళన చేస్తున్న రైతులను కేంద్ర మంత్రి కుమారుడు కారుతో తొక్కించడంతో 4 రైతులు మరణించడంతో పాటు మరో 8 మంది రైతులు గాయపడ్డారన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన మరియు గాయపడిన రైతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు గృహ నిర్బంధం చేయడం బీజేపీ సిగ్గుమాలిన చర్య అని ఆరోపించారు. ఉద్యమం చేపట్టిన భాగంలో నిన్న ఉత్తరప్రదేశ్ లో నిరసన కార్యక్రమంలో ఒక కేంద్ర మంత్రి కుమారుడు కారుతో గుద్ది ఆ రైతును చంపి అక్కడ 8 గాయాల పాలైన వాళ్ళని పరామర్శించడానికి ఏఐసిసి జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు పరామర్శం చేయడానికి వెళ్ళడానికి బయలుదేరిన సందర్భంలో బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉల్లంఘించే చర్య జరిగింది. మరి అలాగా ఎన్ని రోజులు అలాగా నిర్బంధించడానికి క్లారిటీ లేదు. ఇప్పుడు కూడా ఆమె ఒక చీకటి గదిలో ఉంది. మరి దీనికి నిరసనగా భారతదేశం మొత్తం మీద ఈరోజు విజయనగరం జిల్లా బాలాజీ సెంటర్ అంబేద్కర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతరిక్షంపై అడిగిడి చరిత్రలో నిలిచిన భారతీయ వ్యోమగాములు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా మాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. చోడవరంలో పర్యటించిన దేవాదాయ శాఖ మంత్రి దేవాలయాల అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తారని హామీ ఇచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్. కళాకారుల సంక్షేమానికి ఎప్పుడూ గుర్తుంటానని కితాబిచ్చిన ఎమ్మెల్యే, 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన కోలగట్ల వీరభద్రస్వామి. కోవిడ్ దృష్ట్యా గతేడాది తరహాలోనే పైడితల్లమ్మ వారి ఉత్సవం, బయట ప్రాంతాల ప్రజలు ముందే దర్శనం చేసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమార్. Thank you.
రాజీవ్ వార్తల సమాప్తం. నమస్కారం. అంతరిక్షంపై అడిగిది చరిత్రలో నిలిచిన భారతీయ వ్యోమగాములు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా బాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. చోడవరంలో పర్యటించిన దేవాదాయ శాఖ మంత్రి దేవాలయాల అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన బెల్లంపల్లి శ్రీనివాస్. కళాకారుల సంక్షేమానికి ఎప్పుడూ ముందుంటానని కితాబిచ్చిన ఎమ్మెల్యే 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన కోలగట్ల వీరభద్రస్వామి. కోవిడ్ దృష్ట్యా గత ఏడాది తరహాలోనే పైడితల్లి అమ్మవారి ఉత్సవం. బయట ప్రాంతాల ప్రజలు ముందే దర్శనం చేసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వరల్డ్ స్పేస్ వీక్ గా ప్రపంచమంతా జరుపుకుంటుంది. అంతరిక్షంలోకి ప్రయాణం చేసిన కొంతమంది భారతీయుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా వాచీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. హిమాలయాల్లో జల విద్యుత్ శక్తి ప్రాజెక్టులపై ఛాయాచిత్రాన్ని తీశాడు.
రోదసీ నుండి తిరిగి వచ్చాక రష్యా ఇతన్ని హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ అనే బిరుదిచ్చి గౌరవించింది. కల్పనా చావ్లా భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17న జన్మించింది. 1997లో కల్పనా చావ్లా అంతరిక్షయానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడు కల్పనా చావ్లా 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ల మైళ్లు అంతరిక్షయానం చేశారు. సునీత విలియమ్స్, యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిని, నాసా వ్యోమగామి. అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ నియమించి సాహసయాత్ర పత్నాలకు సభ్యురాలుగా చేశారు. తర్వాత ఆమె సాహసయాత్ర 15లో చేరారు. పర్షియన్ గల్ఫ్ యుద్ధానికి సన్నాహక కార్యక్రమాల్లో ఇరాక్ లోని కుర్దిష్ ప్రాంతాలపై నో ఫ్లై జోన్ల స్థాపనలో, అలాగే 1992 మయామిలో ఆండ్రూ హరికేన్ సమయంలో సహాయక కార్యక్రమాల్లో సునీత విలియమ్స్ పాల్గొన్నారు. బండ్ల శిరీష, శిరీషా బండ్ల ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో 1987లో జన్మించింది. ఈ ఏడాది జూలై 11న శిరీషా బండ్ల అంతరిక్షంలోకి వెళ్లి వచ్చి ఆంధ్రప్రదేశ్ కు చెందిన తొలి మహిళ. 5 సంవత్సరాల వయస్సులో శిరీషా బండ్ల తన తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లారు. వీరందరినీ స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది భారతీయులు అంతరిక్షంలోకి వెళ్లి దేశం ఖ్యాతిని ఇనుమడింప చేయాలని ఆశిద్దాం. అంతరిక్షయానంతెరుగని అంతరంగ మధనం, అంతరిక్షయానం అంతెరుగని అంతరంగ మధనం, కనులు దొరుగరో దశకి మదిలో బలవేద. విశాఖ జిల్లా చోడవరంలో రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రోజు పర్యటించి స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరుని ఆలయ మండపం, గౌరీశ్వరి ఆలయాల ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాణిపాకం తర్వాత చోడవరంలో స్వయంభూ విఘ్నేశ్వరుని ఆలయం, గౌరీశ్వరి ఆలయాలు ఉండటం ఈ ప్రాంత వాసుల అదృష్టమని అన్నారు. ఈ సందర్భంగా ఆయా దేవాలయాలకు 5 కోట్ల నిధులు మంజూరు చేస్తామన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అధ్యక్షతను ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ ఒప్పుకోలేదన్నారు. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోసం బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కాళ్లు పట్టుకుంటున్నా ప్రధాని మోడీ అపాయింట్మెంట్ దొరకలేని పరిస్థితిలో జనసేనాని ఉన్నారని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర
ప్రజల ఇలవేల్పైన శ్రీ పైడితల్లమ్మవారి వార్షిక సిరిమానోత్సవ వేడుకలను సంప్రదాయబద్ధంగా సాఫీగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి విజ్ఞప్తి చేశారు. కోవిడ్ పరిస్థితులు ఇంకా పూర్తిగా తొలగిపోని దృష్ట్యా ఈ ఏడాది కూడా సిరిమానోత్సవానికి భక్తులను అనుమతించడం లేదని, అందరూ ఇళ్లలోనే ఉండి అమ్మవారి సిరిమానోత్సవం తిలకించాలన్నారు. బయట ప్రాంతాల వారిని ఉత్సవం జరిగే రోజుల్లో నగరంలోకి అనుమతించరని, అందువల్ల ఇతర ప్రాంతాల వారు ముందుగానే అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరారు. ఈ ఏడాది కూడా వీఐపీ పాసులకు బదులుగా 200 రూపాయల టికెట్లు విక్రయిస్తున్నామని, ఈ టికెట్ల విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సిరిమానోత్సవం రోజున ఉదయం 8 గంటల నుంచి 10:30 గంటల వరకు మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇతర ప్రముఖులు దర్శనాలకు అనుమతిస్తారని తెలిపారు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ ప్రభుత్వం తరపున ఉదయం 9:30 గంటల ప్రాంతంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. పార్వతీపురం ఐటీడీఏ వద్ద గిరిజన సమస్యపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాష్ట మంత్రుల తీరు పిరికి పంత చర్య అని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అభివర్ణించారు. కనీసం క్రిస్టియన్ మతంపై అవగాహన లేని వారికి అప్పటికప్పుడు స్థానిక పరిషత్ ఎన్నికల్లో నకిలీ సర్టిఫికేట్లు మంజూరు చేశారని ఆరోపించారు. ఇంతవరకు ఐటీడీఏలో వైసీపీ ప్రభుత్వం సాధారణ సమావేశం నిర్వహించకపోవడం గిరిజనుల పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని, రాష్ట్రంలో అసెంబ్లీ సాధారణ సమావేశాలు ఎప్పుడు జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. భూముల తనఖా విషయంపై టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు అయ్యనపాత్రుడు మండిపడ్డారు. విశాఖలో విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే భూదోపిడీ జరుగుతుందని ఆయన ఆరోపించారు. దీనిపై ఉత్తరాంధ్ర నాయకులు ఎవ్వరూ మాట్లాడకపోవటం సిగ్గుచేటన్నారు. అలా కాదని మాట్లాడే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. అన్ని పార్టీలు విశాఖ భూదందాపై మాట్లాడాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీస్ క్వార్టర్స్ కుదరలేదు. 8-9 ఎకరాలు సుమారు ఈ బంగ్లా పీడబ్ల్యూ
దీన్ని బ్యాంకులకు తనఖా పెట్టి 25,000 కోట్లు అప్పు తీసుకుంటున్నారండి. ఇంత అప్పు ఎప్పుడు తీరుస్తారండి? ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు పోతే ఎప్పుడు అప్పు తీరుస్తారండి? తీర్చకపోతే బ్యాంకు వాళ్ళు ఊరుకుంటారండి. వేలా వేయరా, ఆక్షన్ పెట్టి ఒక ఆస్తులు లాక్కోరా. ఆస్తులు ప్రజల ఆస్తులు కదా. దీని మీద మన విశాఖపట్నం ఎమ్మెల్యే రామకృష్ణ బాబు కోర్టులో కేసేశారు. ఇలా అమ్ముతున్నారండి, తప్పు చెప్పి కోర్టులు వేస్తే అది ఇంకా కోర్టులో కేసు బుక్ అయింది, రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయినప్పటికి కూడా కోర్టులో పెండింగ్ ఉన్నప్పటికి కూడా అందిస్తారంటే ఎంత దౌర్జన్యంగా అమ్ముతున్నారో రిమార్క్ ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాల్చేస్తాను. కళలకు పుట్టినిల్లైన విజయనగరంలో కళాకారుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని విజయనగరం శాసనసభ్యులు కొలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ రోజు ఆనంద గజపతి ఆడిటోరియంలో జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కళలను వృత్తిగా భావించి జీవనాధారం చేసుకుంటున్న కళాకారులకు సంఘం ద్వారా మరింత ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సాటి కళాకారుల కష్టసుఖాల్లో సంక్షేమ సంఘం భాగస్వామ్యం కావడం వల్ల కళాకారుల్లో నమ్మకం భరోసా పెరుగుతుందన్నారు. కళాకారులందరూ సంఘంగా ఏర్పడి ఒకే తాటిపైకి రావడం అభినందనీయమన్నారు. కళాకారుల సంక్షేమానికి తన వంతుగా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే కోలగట్ల ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే కోలగట్లకు శాలువా కప్పి ఉచిత రీతిన సత్కరించారు. ప్రకృతి వైపరీత్యాల్లో దెబ్బతిన్న పంటలకు నేటికి పరిహారం అందలేదని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. ఈ రోజు ఉదయం గులాబ్ తుఫాన్లో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు సమర్పించారు. పార్లమెంటు పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు మాట్లాడుతూ ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, పత్తి, చెరుకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ నేపథ్యంలో రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, ఎరువులపై సబ్సిడీ నిలిచిపోయిందని, ఇన్పుట్ సబ్సిడీ 2 ఏళ్లుగా నిలిచిపోయిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి కనకల మురళీమోహన్, మీడియా కోఆర్డినేటర్ బొద్దుల నరసింగరావు, సాంస్కృతిక విభాగ కార్యదర్శి విజ్జపు వెంకట ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి వేచలపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. మందులు కానీ ఏ సప్లై చేయలేకుంటున్నారు. దానివల్ల ఇంకొక 10-15 రోజుల్లో ఆ మందులు రాకపోతే రేపు రాబోయే టైంలో పరిచయం చనిపోయి
దిగుబడి తక్కువ వస్తుందని చెప్పి రైతులు చెప్తే దాన్ని కొనుక్కొని మా సర్పంచులు మా ఎంపీడీసీలతో సహా వచ్చి కలగాని కళ జరిగింది. దీని మీద మేము బాయ్ తీసుకుంటాం, రేపు అందరితో చెప్తామని చెప్పి మేడం చెప్పడం జరిగింది. ఆ చెప్పకపోతే మళ్ళీ సోమవారం మళ్ళీ దీని మీద ప్రత్యేకంగా రైతులతో కలిపి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని ఇమీడియట్గా మీ రైతులకు మంచి అవకాశం ఇచ్చేట్టుగా మంచి మందులను అందించేట్టుగా ప్రయత్నం చేయమని కోరడం జరిగింది. అపోజిషన్ లో ఉన్న మీరు చేసే ఏదైనా కార్యక్రమాలు ఎండ పెట్టడమే మా తరగ పని, మీరు దాన్ని కూడా మీరు స్వీకరించకుండా మీరు ఎదురుదాడి చేయితే నేను ఏదో మున్సిపాలిటీలో కూడా మీరు ఈ రోడ్ల మీద వీటి మీద ఇస్తే దానికి మళ్ళీ ఎవరిలో కౌన్సిలర్ ఎవరిలో పెట్టి మళ్ళీ దానికి ఎదురుదాడి చేస్తున్నారు. ఎదురుదాడి కాదు నాన్న, ఈ రోజు డైరెక్ట్ గా మాట్లాడితే మీరు మాట్లాడండి, లేనప్పుడు మేము చెప్పేది యథార్థమైతే చేసి చూపించండి. అంతేగాని ఎదురుదారితో కాలక్షేపం చేసుకుంటే ఇంకెన్ని రోజులు లేవు, ఇబ్బంది పడతారు. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఆపి మీరు ఏ విపత్తు వచ్చినప్పటికీ కూడా రెడీగా ఉండవలసిన బాధ్యత మీరు మీ నాయకుల మీద ఉంది. ఇప్పటికైతే ఎక్కడా కూడా ఒక గ్రామానికి గాని ఒక ఏరియాకి గాని వెళ్ళలేని పరిస్థితిలో ఈ నాయకులు ఉన్నారు. నాయకులు వెళ్తే ప్రజలు అడిగే క్వశ్చన్స్ కు మీరు ఆన్సర్ చేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇకనైనా మీరు ప్రజలతోటి వాళ్ళు చేసే కష్టాలను మీరు అంటే కూడా తీర్చాలని చెప్పేసి గమనిస్తూ ఈ రోజు ఒక పక్క వరదల మీద ఒక పక్క వ్యవసాయం మీద కూడా ఈ రోజు గ్రీవెన్సీలకు వచ్చి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆవిడైతే వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రైతు హత్యను నిరసిస్తూ ఈ రోజు రైతు సంఘం సమన్వయ జాతీయ రహదారిపై నిరసనలు తెలియజేశారు, రాస్తారోకో కూడా చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయుడు మాట్లాడుతూ దేశంలో రైతులు 10 నెలలుగా తమ న్యాయమైన కోరికలను తీర్చాలని పోరాడుతున్నారని, రైతుల పోరాటాన్ని ఆపలేక కేంద్ర మంత్రి కుమారుడు కారు తొక్కించే ప్రయత్నం చేయడం భారతీయ జనతా పార్టీ దురహంకారానికి పరాకాష్ట అని అన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర సహాయ హోం మినిస్టర్ను బర్తరఫ్ చేయాలని, రైతులు చంపిన బీజేపీ గుండాలపై మర్డర్ కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ హత్యకాండకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట అన్ని కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నేతలు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ లో లక్నీపూర్